హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడా ఎప్పుడా అని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో అయితే అడగడం జరుగుతుంది, సార్ ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఏప్రిల్లో సెకండ్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల అసలు ఎగ్జామ్స్ పేపర్ని అయితే ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేసినప్పటికీ కూడా లాక్డౌన్ మనకి పెంచడంతో వాళ్ళు కూడా లాక్డౌన్ కాబట్టి సో మూల్యాంకనం అయితే ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంది. సో ఇది ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయితే 4th మార్చ్ టు 21st మార్చ్ వరకు జరిగింది, అలాగే 5th మార్చ్ టు 23rd మార్చ్ వరకు కూడా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. వొకేషనల్ కోర్సెస్ సబ్జెక్ట్స్ కానివ్వండి ఏవైతేనేమి ఇలాగా ఈ డేట్స్లో అయితే జరిగాయి. అయితే మనకి మార్చి అంటే ఉగాది ముందు రోజు మనకి లాక్డౌన్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి 2 డేస్ మాత్రమే మూల్యాంకనం అయితే చేశారు. ఇంకా మనకి చాలా పేపర్లు అయితే ఎవాల్యుయేషన్ అయితే చేయాల్సి ఉంది. సో మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని వచ్చారు. ఆల్రెడీ మనకి 1st వీక్ అయ్యి 2nd వీక్ రన్నింగ్లో ఉంది. ఇకపోతే మనకి ఈ రిజల్ట్స్ అనేవి ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 14 తర్వాత మనకి లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేస్తారా లేకపోతే లాక్డౌన్ కొన్ని జోన్ల వారీగా పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఏప్రిల్ 14 తర్వాత దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లాక్డౌన్ పూర్తయిన తర్వాతే ఏ పరిస్థితి అయినా చక్కబడితే తర్వాత మనకి ఫర్దర్గా ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెప్పదలుచుకున్న అప్డేట్స్. ఏదేమైనప్పటికీ 2nd ఆర్ 3rd వీక్ కల్లా మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.